మాజీ సైనిక కుటుంబాలకు పింఛను పథకం. మాజీ సైనిక కుటుంబాలకు ప్రత్యేక పింఛను పథకం అందించేందుకు వీలు కల్పిస్తూ రక్షణ మంత్రిత్వ శాఖ జూలై 4 ఆదేశాలు జారీ చేసింది. ఈ పథకం ప్రకారం విధి నిర్వహణలో గాయపడి రిటైర్ అయిన సైనికుడు పౌర ఉద్యోగం పొంది రిటైర్ అయి మరణిస్తే అతని వారసులకు ప్రత్యేక కుటుంబ పింఛను కింద సైనిక పౌర ఉద్యోగాలకు సంబంధించిన 2 పింఛన్లు అందుకునే వీలుంటుంది. 2013 జనవరి 17వ తేదీకి పూర్వం పౌర విభాగాల్లో నియమితులైన మాజీ సైనికోద్యోగులు రిటైర్ అయి మరణించిన సందర్భాల్లో అతని కుటుంబ సభ్యులు పౌర సైనిక పింఛన్లలో ఏది ఎక్కువగా ఉంటే దానిని సాధారణ కుటుంబ పింఛన్గా డ్రా చేసుకునేందుకు వీలుండేది. జైపూర్కు వారసత్వ గుర్తింపు. పింక్ సిటీగా పేరు పొందిన రాజస్థాన్ రాజధాని జైపూర్కు ఐక్యరాజ్య సమితి విద్యా శాస్త్ర సాంస్కృతిక మండలి యునెస్కో ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తింపు లభించింది. మధ్యయుగపు రాజరిక సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన జైపూర్ ఆకర్షణీయమైన పర్యాటక ప్రాంతంగా ప్రపంచ గుర్తింపు పొందింది. జైపూర్ను ప్రపంచ వారసత్వ నగరాల్లో చేరుస్తున్నట్లు యునెస్కో శనివారం ట్విట్టర్లో ప్రకటించింది. అజర్బైజాన్ రాజధాని బాకులో జరుగుతున్న యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 43వ వార్షిక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. యునెస్కో ఇప్పటి వరకు 167 దేశాలకు చెందిన 1092 ప్రాంతాలను వారసత్వ స్థలాలుగా గుర్తించింది. యునెస్కో వారసత్వ ప్రాంతాలు కట్టడాలు సహజ నిర్మాణాల్లో అత్యధికంగా ఇటలీలో 54, చైనాలో 53, భారత్లో 37 ఉన్నాయి. నిర్మాత రెండో జైసింగ్. క్రీస్తు శకం 1727లో అంబర్ మహారాజు రెండో జైసింగ్ ఈ నగరాన్ని నిర్మించాడు. తన రాజధానిని అంబర్ నుంచి జైపూర్కి మార్చాడు. 16వ శతాబ్దం నాటి అంబర్ కోట, గులాబీ రంగు ఇస్కరాతి కట్టడమైన హవామహల్, ఖగోళ విజ్ఞాన కేంద్రం, జంతర్ మంతర్ వంటివి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. తన రాజధాని ఆతిథ్యానికి చిహ్నంగా నిలవాలన్న తలంపుతో జైపూర్ మహారాజు రామ్సింగ్ నగరంలోని కట్టడాలన్నింటికీ గులాబీ రంగు వేయించాడని చెబుతారు. అందుకే దీనిని గులాబీ పింక్ నగరంగా పిలుస్తారు. వైద్య మండలి బిల్లుకు పార్లమెంటు ఆమోదం. భారత వైద్య మండలి సవర్ణ బిల్లు 2019కు పార్లమెంటు జూలై 4 ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం ఇప్పటికే పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంసీఐకి బదులుగా గవర్నర్ల బోర్డు 2018 సెప్టెంబర్ 26 నుంచి మరో 2 ఏళ్ల పాటు పాలన నిర్వహించనుంది. అలాగే బోర్డు సభ్యుల సంఖ్యను 7 నుంచి 12కు పెంచుతారు. ఈ బిల్లును రాజ్యసభలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ జూలై 4 ప్రవేశపెట్టగా మూజువాని ఓటుతో ఆమోదం పొందింది. ఈ బిల్లును లోక్సభ జూన్ 2 ఆమోదం తెలిపింది. దేశద్రోహం కేసులో వైగోకు 7 జైలు. ఎండిఎంకే జనరల్ సెక్రటరీ వైగోకు దేశద్రోహం కేసులో 7 పాటు జైలు శిక్ష విధిస్తున్నట్టు తమిళనాడు ప్రత్యేక కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. 2008లో కార్యక్రమంలో పాల్గొన్న ఆయన దేశం మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో 2009లో అప్పటి డిఎంకే ప్రభుత్వం ఆయనపై దేశద్రోహం కేసు పెట్టింది. దీంతో వైగోపై సెక్షన్ 124A దేశద్రోహం, సెక్షన్ 153 మతం, జాతి, జన్మస్థలం, నివాసం, భాష తదితర అంశాలతో ఇరు వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచడం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈయనే స్వయంగా ఓసారి కోర్టులో లొంగిపోయారు. బెయిల్కు దరఖాస్తు చేసుకోవడానికి నిరాకరించారు. తర్వాత ఆయనను పోలీసులు కస్టడీలో ఉంచారు. ఇప్పటికే ఈ కేసు మీద పలుమార్లు విచారణ జరిగింది. దీంతో శుక్రవారం తీర్పు వెల్లడైంది. రాజా అన్నమలై మండలంలో 2008 అక్టోబర్ 21 ఏర్పాటైన సదస్సులో శ్రీలంక తమిళ ఈలం గురించి వైగో ప్రసంగించారు. ఈ ప్రసంగంలో శ్రీలంక తమిళ తీవ్రవాద సంస్థ ఎల్టీటీఈకి మద్దతుగా చేసిన కొన్ని వ్యాఖ్యలు దేశ సార్వభౌమత్వాన్ని కించపరిచే విధంగా ఉన్నాయంటూ క్యూ బ్రాంచ్ పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఆధార్ బిల్లు 2019కు లోక్సభ ఆమోదం. బ్యాంకు ఖాతాలు ప్రారంభించేందుకు, మొబైల్ కనెక్షన్ పొందేందుకు, ఆధార్ కార్డును వాడేందుకు ఉద్దేశించిన ఆధార్ ఇతర బిల్లుల సవరణ చట్టం 2019కు లోక్సభ జూలై 4 ఆమోదం తెలిపింది. ఈ బిల్లులోని నిబంధనల ప్రకారం బ్యాంకు ఖాతాల కోసం, మొబైల్ కనెక్షన్ల కోసం ఆధార్ను ప్రజలు స్వచ్ఛందంగా ఇవ్వచ్చు. లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ తెలిపిన వివరాల ప్రకారం
ప్రజల వ్యక్తిగత గోప్యత భద్రత కోసం ఈ సవరణలు చేయడం జరిగింది. ఆధార్ లేని కారణంగా ఎవరికి సంక్షేమ ఫలాలు నిరాకరించకూడదు. ప్రైవేటు సంస్థలు ఏవైనా ప్రజల ఆధార్ డేటాను నిల్వచిస్తే కోటి జరిమానాతో పాటు జైలు శిక్ష పడుతుంది. ఆధార్ వివరాలను దేశ భద్రతకు ముప్పు తలెత్తినప్పుడు, కోర్టులు ఆదేశించినప్పుడు పంచుకోవడానికి వీలవుతుంది. ప్రస్తుతం 123 కోట్ల మంది ఆధార్ను వాడుతున్నారని, దీని కారణంగా ప్రభుత్వం 1.41 లక్షల కోట్లు ఆదా చేయగలిగిందని అన్నారు. జూలై 17న జాదవ్ కేసులో తీర్పు ఐసీజే. పాకిస్తాన్ మరణశిక్ష విధించిన భారత నౌకాదళ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్ కేసులో జూలై 17న తీర్పు వెల్లడించనున్నట్లు ద హేగ్లోని అంతర్జాతీయ న్యాయస్థానం ఐసీజే జూలై 4న వెల్లడించింది. ఐసీజే అధ్యక్షుడు న్యాయమూర్తి అబ్దుల్ కవి అహ్మద్ యూసుఫ్ జాదవ్ కేసులో తీర్పును చదివి వినిపించనున్నారు. గూఢచర్యం, ఉగ్రవాదం, నేరాలకు పాల్పడ్డాడంటూ పాకిస్తాన్ సైనిక కోర్టు జాదవ్కు 2017 ఏప్రిల్లో మరణశిక్ష విధించింది. భారత్కు చెందిన జాదవ్ను గూఢచర్య ఆరోపణలపై పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐ ఇరాన్ నుంచి అపహరించిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ సైనిక కోర్టు గూఢచర్య ఆరోపణలపై జాదవ్కు మరణశిక్ష విధించింది. పాకిస్తాన్ కుట్రపూరితంగా వ్యవహరించి జాదవ్పై గూఢచర్య అభియోగాలు మోపిందని భారత్ ఆరోపిస్తుంది. పాక్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ భారత్ అంతర్జాతీయ న్యాయస్థానం ఆశ్రయించింది. దీంతో తమ వద్ద కేసు విచారణ పూర్తయ్యే వరకు జాదవ్కు విధించిన మరణశిక్ష అమలును నిలిపివేయాలంటూ ఐసీజే అప్పట్లో పాక్ను ఆదేశించింది. శ్రీలంక కన్నా వెనుకబడిన భారత్. భారతదేశానికి బలమైన ఆర్థిక వ్యవస్థ ఉన్నదని, దీన్ని 500 కోట్ల డాలర్లకు తీసుకెళ్తామని మన నాయకులు గొప్పగా చెబుతున్నారు. ప్రపంచ బ్యాంకు ఇటీవల విడుదల చేసిన ఆర్థిక వర్గీకరణలో మాత్రం మన ఆర్థిక పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంది. భారత్ ఇప్పటికీ దిగువ మధ్య ఆదాయ దేశంగా కొనసాగుతుండటం విచారకరం. మన దిగువనున్న శ్రీలంక మాత్రం దిగువ మధ్య ఆదాయ దేశాల బృందం నుంచి 2019-2020 ఆర్థిక సంవత్సరానికి ఎగువ మధ్య ఆదాయ దేశాల బృందంలో చేరింది. 1999వ ఆర్థిక సంవత్సరంలో దిగువ మధ్య ఆదాయ గ్రూప్లో చేరిన ఆ దేశం 2 దశాబ్దాల్లోనే ఘనత సాధించింది. భారతదేశం దిగువ ఆదాయ దేశాల బృందం నుంచి 2009లో దిగువ మధ్య ఆదాయ దేశాల బృందంలోకి అడుగుపెట్టింది. 10 ఏళ్ళు గడిచిపోయినప్పటికీ ఇప్పటికీ అదే కేటగిరీ దేశాల జాబితాలో కొనసాగుతున్నట్లు జూలై 1వ తేదీన ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది. ప్రపంచ బ్యాంకు ప్రతి ఏటా జూలై 1వ తేదీన వివిధ దేశాల ఆదాయ కేటగిరీల జాబితాను విడుదల చేస్తుంది. జాతీయ ఆదాయం తలకు సగటున ఎంత వస్తున్నదో డాలర్లలో అట్లాస్ పద్ధతి ద్వారా లెక్కించి దేశాలకు కేటగిరీలను నిర్ణయిస్తుంది. దిగువ కేటగిరి 1025 డాలర్లు ఒకరికి సగటున వస్తే, అంటే 70,069 రూపాయలు వస్తే ఆ దేశాన్ని దిగువ కేటగిరీ దేశంగా పరిగణిస్తారు. దిగువ మధ్య కేటగిరి 1026 నుంచి 3,995 డాలర్ల మధ్యన, అంటే 70,137 రూపాయల నుండి 273,098 రూపాయల ఆదాయం సగటున ఉంటే దాన్ని దిగువ మధ్య కేటగిరీగా పరిగణిస్తారు. ప్రస్తుతం భారత్ ఇదే కేటగిరీలో కొనసాగుతోంది. ఎగువ మధ్య కేటగిరి 3,996 డాలర్ల నుంచి 12,375 డాలర్లు, అంటే 273,167 రూపాయల నుండి 845,955 రూపాయల వరకు తలసరి ఆదాయం రావడం. ఇక ఎగువ కేటగిరీ అంటే 12,376 డాలర్లు, అనగా 846,023 రూపాయల కన్నా ఎక్కువ ఆదాయ తలసరి రావడం. టాయిలెట్ పేపర్గా కరెన్సీ. ప్రస్తుతం ఆర్థిక, సామాజిక, రాజకీయ సంక్షోభాలతో అస్తవ్యస్తమైన వెనిజులా దేశంలో అచ్చం ఇలాంటి పరిస్థితే ఉంది. కరెన్సీ విలువ పడిపోవటం, ఆహారం మొదలైన నిత్యావసరాల కొరత నెలకొనడం, దానికి తగ్గట్లుగా రేట్లు పెరిగిపోవటం దీనికి కారణం. దీంతో ఒక దశలో టాయిలెట్ పేపర్ను కొనుక్కోవడం బదులు కరెన్సీ నోట్లనే టాయిలెట్ పేపర్గా వాడుకుంటున్నారంటే పరిస్థితులు ఎంతగా దిగజారాయో అర్థం చేసుకోవచ్చు. ఎందుకిలా అంటే,
క్రూడాయిల్ ధరలు పడిపోవడంతో ఆ దేశ కరెన్సీ బొలివర్కు డిమాండ్ విపరీతంగా పడిపోయింది. విదేశాల నుంచి చేసుకునే దిగుమతుల భారం పెరిగి దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం కావడంతో ప్రభుత్వం మరింత ఎక్కువగా కరెన్సీని ముద్రించింది. దీంతో అందరి చేతుల్లో డబ్బు ఉన్నా నిత్యావసరాల సరఫరా పరిమితంగా ఉండడంతో వాటి రేట్లు పెరిగిపోయాయి. చివరికి ఇదో విషవలయంలా తయారైంది. ఇదిగాక దాచుకున్న డబ్బును వెనిజులన్లు అమెరికన్ డాలర్లలోకి మార్చుకోవడం మొదలెట్టారు. దీంతో డాలర్లకు డిమాండ్ పెరిగి వెనిజులా బొలివర్ మారకం రేటు మరింతగా పడిపోయింది. ప్రభుత్వం నియంత్రణ విధించడంతో బ్లాక్ మార్కెట్ జోరందుకుంది. అధికారిక మారకం రేటుకు బ్లాక్ మార్కెట్ రేటుకు భారీ వ్యత్యాసాలు వచ్చేయడంతో వెనిజులా కరెన్సీ విలువ మరీ పాతాళానికి పడిపోయింది. ఆహారం దగ్గర నుంచి ప్రతిదానికి కొరత నెలకొనడంతో సుమారు 30 లక్షల మంది వెనిజులన్లు జనాభాలో దాదాపు 10% దేశం విడిచి వెళ్లిపోయారు. సో ఈ విధంగా కరెన్సీ విలువ పడిపోవడంతో కిలో టమాటా 30,000 రూపాయలకు, లీటర్ పాలు దాదాపు 50,000 రూపాయలకు పలుకుతుంది. దేశవ్యాప్తంగా సంతానోత్పత్తి రేటు తగ్గుముఖం. దేశవ్యాప్తంగా సంతానోత్పత్తి రేటు TFR తగ్గుముఖం పడుతుండటం సరికొత్త ఆందోళనకు తెరలేపింది. తాజా మార్పుల ద్వారా జనాభాలో చిన్నారులు యువత శాతం తగ్గుముఖం పట్టి వృద్ధుల సంఖ్య రెట్టింపు కానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 4 లోక్సభలో ప్రవేశపెట్టిన 2018-19 ఆర్థిక సర్వే సంబంధిత గణాంకాలను విశ్లేషించింది. ఆర్థిక సర్వే విశ్లేషించిన వివరాల ప్రకారం 2041 నాటికి 20-59 మధ్య ఉండే వర్కింగ్ గ్రూప్ జనాభా 59% ఉంటుంది. TFR తగ్గుతుండడంతో మొత్తం జనాభాలో 0-19 ఏళ్ల వయసు మధ్య గల జనాభా తగ్గుతుంది. 2011 ఈ గ్రూపులో ఉన్న జనాభా 41% ఉండగా 2041 నాటికి 25% పడిపోతుందని పేర్కొంది. అలాగే 60 ఏళ్లు పైబడిన జనాభా గ్రూపు పెరుగుతుందని వివరించింది. 2031-41 నాటికి ఆంధ్రప్రదేశ్ జనాభా వృద్ధి రేటు 0% ఉంటుంది. తెలంగాణ సహా కర్ణాటక, కేరళ, హిమాచల్ ప్రదేశ్, బెంగాల్, పంజాబ్, మహారాష్ట్రలో ఈ వృద్ధి రేటు 0.1-0.2 ఉంటుంది. ఇక తమిళనాడులో ఈ వృద్ధి రేటు 2031-41 నాటికి తిరోగమన దిశలో ఉంటుంది.